ఏడుకొండలపై దళారులు దగా చేస్తున్నారు. శ్రీవారి దర్శనం టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్ముకుంటూ భక్తులకు పంగనామాలు పెడుతున్నారు. అప్పుడో ఇప్పుడో టీటీడీ విజిలెన్స్ చేతికి బ్రోకర్లు చిక్కుతున్నప్పటికీ చాలా మంది దర్జాగా తమ పని కానిచేస్తున్నారు. అసలు వెంకన్న దర్శనాలకు ఉన్న డిమాండ్ ఏంటి? భక్తుల నమ్మకాన్ని దళారులు ఆదాయ వనరుగా ఎలా మార్చుకుంటున్నారు? కలియుగ దైవంచెంత దళారులు రెచ్చిపోతున్నారు. దర్శనం టికెట్ల పేరుతో నిలువున దోచుకుంటున్నారు. వెంకన్నను కళ్లారా చూడాలన్న ఆరాటంతో చాలా మంది భక్తులు దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. వారి నమ్మకమే బ్రోకర్లకు పెట్టుబడి. టీటీడీ కేటాయించే విఐపి బ్రేక్ దర్శన టికెట్ ధర 500 రూపాయలైతే దాన్ని 2500 నుంచి 10,000 దాకా అమ్ముతుంటారు. గ్రేడింగ్ విధానం రద్దు చేశాక బ్రేక్ దర్శనానికి డిమాండ్ ఏర్పడింది. దాంతో దళారుల దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దళారులపై టీటీడీ ఉక్కుపాదం మోపుతున్నా కొత్త కొత్త మార్గాల్లో బిజినెస్ నడిపిస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రోటోకాల్ ప్రముఖులకు ప్రత్యేకంగా టీటీడీ టికెట్లు జారీ చేస్తూ ఉంటుంది. విఐపీల వెంట 10 మంది నుంచి 12 మందిని దర్శనానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ వెసులుబాటును కొందరు ప్రజాప్రతినిధులు వ్యాపారంగా మార్చేశారు. తాజాగా ఎమ్మెల్సీ జకియా ఖానం టికెట్లు విక్రయించడంతో దుమారం రేగింది. ఎమ్మెల్సీ జకియా స్వయంగా కొండపైకి వచ్చి 10 ప్రోటోకాల్ టికెట్లను తీసుకున్నారు. కానీ దర్శనం తర్వాతే అసలు సంగతి బయటపడింది. 2 ఆశీర్వచనం టికెట్లు, 10 బ్రేక్ టికెట్ల ధర 11,000 కాగా, అప్పటికే బెంగళూరు వాసులైన సాయి కుమార్ నుంచి 65,000 రూపాయల్ని ఎమ్మెల్సీ అనుచరులు వసూలు చేశారు. మొత్తం 2,00,000 దర్శనం ప్యాకేజీ కుదుర్చుకున్నారు. భక్తులు అంత రేటు తామిచ్చుకోలేమంటూ చేతులెత్తేసి ఎమ్మెల్సీ ఖానంతో వాగ్వాదానికి దిగారు. తన పీఏతో మాట్లాడుకోవాలంటూ ఎమ్మెల్సీ సైలెంట్ గా జారుకున్నారు. కనీసం 150,000 చెల్లించాలని ఎమ్మెల్సీ పీఏ డిమాండ్ చేయగా బాధిత భక్తుడు టీటీడీ విజిలెన్స్ ను ఆశ్రయించాడు. పూర్తి విచారణ తర్వాత దందా జరిగినట్లు తేల్చిన విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ, ఆమె పీఏ సహా 3 కేసు నమోదు చేశారు. గతంలో దివంగత ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కూడా వెంకన్న టికెట్లతో దందా చేశారు. విజిలెన్స్ సిబ్బందికి అనుమానం వచ్చి ఎమ్మెల్సీ వెంట వచ్చిన భక్తుల ఐడి ప్రూఫ్స్ తనిఖీ చేయడంతో బండారం బయటపడింది. 6 దర్శనాలు చేయించేందుకు ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో 150,000 రూపాయలు వేసినట్లు గుర్తించారు. ఇలా ప్రజాప్రతినిధులే స్వయంగా దర్శనం టికెట్లను అమ్ముతూ పట్టుబడటం సంచలనంగా మారింది. మరోవైపు 2 క్రితం పాండిచ్చేరి ప్రభుత్వ పీఆర్ఓ అంటూ శ్రీవారి దర్శన టికెట్లలో చేతివాటం ప్రదర్శించాడు ఓ దళారి. ఏకంగా పాండిచ్చేరి సీఎం సిఫార్సుపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పొందిన పద్మనాభన్ 23,000 రూపాయలకు అమ్ముతూ విజిలెన్స్ కు చిక్కాడు. మరోవైపు దళారుల నుంచి భక్తుల్ని కాపాడేందుకు మరింత కఠినంగా వ్యవహరించేలా టీటీడీ అడుగులు వేస్తోంది. ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇక నుంచి సిఫార్సు లేఖలపై టికెట్ల జారీ విషయంలోనూ కఠినంగా ఉండాలని నిర్ణయించారు.